ఇప్పుడు మనం ఉండేది వచ్చి టైగర్ హిల్ పర్వతం మీద ఉన్నాము ఈ టైగర్ హిల్ పర్వతం మీద వచ్చి మనకి చుట్టూ స్నో మౌంటైన్స్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చి టైగర్ హిల్ పర్వతం మీద మనకి రెండు ఒకేసారితో రెండు మౌంటైన్స్ చూడొచ్చు ఒకటి వచ్చి మౌంట్ ఎవరెస్ట్ ఇంకోటి కంజన్జంగా మౌంటైన్ ఈ రెండు మౌంటైన్స్ ఫేమస్ ఇక్కడ నుంచి కనబడుతుంది మనకి ఎస్టీమ్ రైట్ సైడ్ మనకి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కనబడుతుంది ఎస్టీమ్ రైట్ సైడ్ ఇప్పుడు మనకి ఆ రైట్ సైడ్ జాగా ఉంది చూసారా మబ్బు ఉండే వల్ల మనకు కొంచెం మౌంట్ ఎవరెస్ట్ పర్వతం సరిగా కనపడలేదు కొంచెంసేపులో క్లియర్ అయితే కనబడుతుంది మీకు ఎస్టీమ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ పర్వతాలు ఉంది చూడండి మౌంటైన్ కంజన్జంగా పర్వతం అది ఆ పైన వచ్చి మబ్బు టచ్ అయ్యే మారు ఉంది చూడండి షార్ప్ ఎడ్జ్ మీద మౌంట్ టచ్ అయ్యే మారు ఉంది దాని వచ్చి మౌంటైన్ కంచన్జంగా అంటారు దాని కింద చుట్టూ పది పర్వతాలు ఉంది అన్ని మీద మంచు కొండలు ఇదన్నీ కలిపి స్లీపింగ్ బుద్ధా అట్లని చెప్పి వీళ్ళు చెప్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వ్యూస్ ఇదన్నీ చూడొచ్చు మీరు మౌంటైన్ కంచన్జంగా దీన్ని కలిపి మొత్తం కలిపి స్లీపింగ్ బుద్ధా అంటారు దీన్ని కలిపి థ్యాంక్ యూ విన్నారు కదా బద్రీనాథ్ ట్రావెల్స్ వాళ్ళతో వచ్చున్నాం మేము వాళ్ళ అధినేత సునీల్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మనం చూస్తున్న వ్యూ మబ్బు ఉన్న కారణంగా కనపడడం లేదు మౌంట్ ఎవరెస్ట్ ఇటుపక్క ఉంది దీనికి కొంచెం ఇటు సైడ్ వస్తే ఇప్పుడు కనపడే ఈ మంచు పర్వతంలాగా కనబడుతున్నది మబ్బులు ఎన్ని ఉన్నాయి ఇది కంచన్జంగా ఎవరెస్ట్ మొత్తం దీన్ని ఆనుకొని అడ్జసెంట్గా ఒక 10 హిల్ స్టేషన్స్ ఉన్నాయి అన్నింటిని కలిపి స్లీపింగ్ బుద్ధా అని అంటారంట ఇక్కడ స్థానికులు చెప్తున్నారు సో డార్జిలింగ్లో ఉన్న టైగర్ హిల్ లొకేషన్కి కానీ మీరు వస్తే మీకు వాతావరణం అనుకూలిస్తే ఎవరెస్ట్ మౌంటైన్ చూడొచ్చు అలాగే కాంచన్జంగా మౌంటైన్ కూడా చూడొచ్చు అలాగే ఇతర పర్వతాలు ఇది ఇంక అల్టిమేట్ అంటే డార్జిలింగ్లో ఉన్న పీక్ లొకేషన్లో ఉన్నాం మేము మా మెంబర్స్ అందరూ దాదాపు 36 మంది మేము వచ్చామని చెప్తున్నాము ఈ 36 మంది కంటిన్యూస్గా కన్స్ట్రక్షన్ నడుస్తున్నది భవిష్యత్తులో మనం ఈ స్టేడియంలో కూర్చొని చూసే అవకాశం కూడా ప్రభుత్వం వారు మనకు కల్పిస్తున్నారు నో అండర్ కన్స్ట్రక్షన్ ఇది స్కూటర్లో వచ్చాడు ఇక్కడ టెలిస్కోప్ ద్వారా కూడా వీక్షించే అవకాశం కల్పించారు 40 రూపాయలు చెల్లిస్తే మనం ఈ బైనాక్యులర్ ద్వారా క్లియర్గా అన్ని పర్వతాలని మనం చూడొచ్చు.